వందో రోజుకి చేరిన బట్టి పీపుల్స్ మార్చ్ పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రజలతో కలిసి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు మల్లు బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శుక్రవారంతో వందో రోజులకి చేరింది. రాష్ట్ర రాజకీయాల్లో ఓ బ్రాండ్గా ఉన్న ఆయన పట్టు విడవని విక్రమార్కుడిలా నడిచిన ఈ పాదయాత్రతో కొత్త ట్రెండ్ సెట్టర్గా మారారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యతకు వేదికగా ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ నిలిచింది. ముఖ్యంగా విక్రమార్క చేపట్టిన ఈ పాదయాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇచ్చిన నాటి నుంచి పార్టీలో చేరికల సంఖ్య పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా బట్టి కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బట్టి చీఫ్ విప్గా ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గాను చేశారు. ఇంకా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నుంచి స్ఫూర్తి పొందిన విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. మార్చి 16న ఆదిలాబాద్ బోధ్ నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోస్తుంది. వందో రోజుకి చేరిన ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో బడుగు బలహీన వర్గాల వారికి బట్టి దగ్గరయ్యారు. బట్టి చేపట్టిన ఈ పాదయాత్రకు లభిస్తున్న విశేష ఆదరణను చూసి కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే సలహా పలువురు తరలి రావడమే కాక సభల్లో పాల్గొన్నారు. స్వయంగా రాహుల్ గాంధీ కూడా ఈ పాదయాత్ర గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అంతేనా, బట్టి తన పాదయాత్రలో భాగంగా పలువురు నాయకులను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఫలితంగానే ఖమ్మం వేదికగా పలువురు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు.